సామాన్యంగా ఒక అధికార పార్టీ ఏదైనా ఒక కార్యక్రమాన్ని నిర్వహించినా జనరల్ గా కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే ఫుల్ గా జనంతో నిండిపోయి లేకపోతే ఒక హంగు ఆర్భాటం చాలా పెద్ద లెవెల్లో ఒక హడావిడి ఇవన్నీ మనకి సామాన్యంగా అధికార పార్టీ ఒక కార్యక్రమం నిర్వహిస్తే అది ముఖ్యమంత్రి సభైనా లేకపోతే ఒక బహిరంగ సభైనా ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా ఒక ప్రారంభోత్సవమైన ఒక కార్యక్రమమైన లేదా ఏదైనా వాళ్ళు చేయాలి అనుకుంటే సామాన్యంగా ఒక కనిపించేది హడావిడి ఉంటుంది జనం ఉంటారు నేతల ఇది లేదా వాళ్ళు చేసుకునే గొప్పలు గప్పాలు ఇలా రకరకాలు ఉంటాయి అవన్నీ కూడా మనకి మేజర్ గా మనకు కనిపిస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు త్వరలో వైసీపీ పార్టీ గుంటూరు వేదికగా నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్ లో త్వరలో 7 8 తారీఖుల్లో 8 9 తారీఖుల్లో వాళ్ళు ప్లీనరీ నిర్వహించబోతున్నారు అయితే ఈ ప్లీనరీకి ముందుగానే ప్రజా ప్రతినిధులందరూ కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో సెపరేట్ గా ప్లీనరీ నిర్వహిస్తున్నారు సో ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్నారు నాయకులతో ఇంటరాక్ట్ అవుతున్నారు సో ఈ ప్లీనరీలో మనం ఒక విషయాన్ని గమనిస్తే ప్రధానంగా సాధారణంగా ఈ హంగు ఆర్భాటాలు మనం ఏదనుకుంటున్నామో ఈ హడావిడి కనిపించకపోగా అక్కడ మనకు కనిపిస్తున్న ఆవిష్కృతమవుతున్న దృశ్యాలు ఏంటి అంటే ఒకటి కార్యకర్తలు ఆ నిర్వహిస్తున్న నేరుగా ఉన్న ప్రజా ప్రతినిధుల్ని లేకపోతే ఎమ్మెల్యేల్ని నాయకుల్ని నిలదీయడం రెండు కార్యకర్తల్ని లేకపోతే సభ నింపడానికి నాయకులే స్వయంగా రికార్డింగ్ డాన్సులు పెట్టడం సో ఎంటర్టైన్మెంట్ లాంటి కార్యక్రమాలు పెట్టడం మూడు స్వయాన అసలు అంతర్గతంగా కుమ్ములాట్లు నిరసన జ్వాలలు లేకపోతే అన్న మేము ఏదైనా పని చెప్తుంటే జరగటం లేదు అసలు మీరు బిల్లులు శాంక్షన్ చేయటం లేదు ఎక్కడికక్కడ మామలు తిడుతున్నారు లేకపోతే అసలు మనం అధికారంలోకి రాము ఇలా వాళ్ళే స్వయంగా సొంత పార్టీ నాయకులే చెప్పడం లేదా కొన్ని మేజర్ దృశ్యాలు మీకు చెప్తాను అనంతపురంలో అయితే అసలు జొన్నలగడ్డ పద్మావతి కాన్స్టిట్యుయెన్సీలో అయితే అక్కడ దళిత నాయకులు ఉంటారు జనరల్గా ఇలాంటి కార్యక్రమాలకు ప్రోటోకాల్స్ నిర్వహిస్తూ ఉంటారు ఆ ప్రోటోకాల్లో కూడా జెడ్పీటీసీలని సర్పంచ్ల్ని వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు సామాన్యంగా ముందు వరుసలో ఉంటారు కానీ ఇక్కడ పదవులు లేని వాళ్ళు రెడ్డి సామాజిక వర్గ వాళ్ళు ముందు వరుసలో ఉంటాం వీళ్ళందరూ వెనకాల ఉంటాం ఇలాంటి దృశ్యం ఇక విజయనగరంలో మంత్రి గారు బొత్స సత్యనారాయణ నిర్వహిస్తున్న ఆ ప్లీనరీలో అద్భుతమైన దృశ్యాలు ఏంటంటే కుర్చీలు ఖాళీగా ఉంటాం స్వయాన హాయిగా ఆయన నిద్రపోవటం ఇక కర్నూలులో అయితే అసలు కార్యకర్తల్ని మనం ఈ సభలో నింపడానికి ఆకర్షించడానికి వాళ్ళు రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేయడం ఏలూరులో అయితే అసలు జనం సభ స్టార్ట్ అవ్వగానే పరుగులు పెడతాం తూర్పుగోదావరి జిల్లాల్లో అయితే అసలు తానేటి వనిత ఈ కార్యక్రమంలో భాగంగా అసలు ఈ వాలంటీర్ పోస్టులన్నీ కూడా కార్యకర్తల పిల్లలకే ఇచ్చేసామని చెప్పి ఆవిడ ఒక ఓపెన్ స్టేట్మెంట్ వివాదాస్పద స్టేట్మెంట్ ఇచ్చారు విశాఖలో ఇక అవంతి శ్రీనివాస్ నియోజకవర్గంలో ఆయన కూడా నిద్రపోయారు మొన్నటి వరకు కూడా మనం గడప గడపకి మన ప్రభుత్వంలో ప్రజలు వీళ్ళని గల్లా పట్టుకుని అడగటమో లేకపోతే వ్యతిరేకత వ్యక్తం చేస్తే ఇప్పుడు నియోజకవర్గాల్లో జరుగుతున్న ప్లీనరీ కార్యక్రమాల్లో నాయకులే నాయకుల మీద తిరుగుబాటు నిరసన జ్వాలలు అసమ్మతి రాగాలనేది స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అసలు ప్లీనరీ కన్నా జరుగుతున్న ఈ కొసలు ప్లీనరీలో ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎందుకు ఈ వ్యతిరేకత ఎందుకు ఈ నిరసన జ్వాలలు ఎందుకు ఈ క్రమశిక్షణ రాహిత్యం ఈ అంశాలన్నీ చర్చిద్దాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు స్టూడియోలో ఏపీ జనసేన స్పోక్స్ పర్సన్ కుసంపూడి శ్రీనివాస్ గారు కేపీ టీడీపీ స్పోక్స్ పర్సన్ పిల్లి మాణిక్యరావు గారు ముగ్గురు జాయిన్ అయ్యారు సార్ అందరికీ చర్చకు స్వాగతం అండి ప్రసాద్ గారు మీతో చర్చను ప్రారంభిస్తాను ఏంటి ఎలా చూడాలి జనం లేరు క్రమశిక్షణ లేదు అసమ్మతి తిరుగుబాటు ఇంత పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఎలా చూడాలి ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులకు నమస్కారం అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలు మా సోదరుడు మాణిక్యాలరావు గారికి శ్రీనివాస్ గారికి మీకు కూడా నమస్తే ఇక్కడ పార్టీ ప్లేనరీ అనేది ప్రతి పార్టీ వాళ్ళ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవడం సర్వసాధారణం కానీ ఇది వినూత్నంగా ఫస్ట్ టైం అధికారానికి రాగానే ప్రతి నియోజకవర్గంలోనూ వాళ్ళు వాళ్ళ వంతు కార్యక్రమంగా నిర్వర్తిస్తున్నారు 5 సంవత్సరాల తర్వాత చూడవలసిన వ్యతిరేకతని 3 సంవత్సరాల్లోనే వాళ్ళు చవి చూస్తున్నారు అండ్ వాళ్ళకి అదృష్టం ఏంటంటే గత ప్లేనరీలు జరగకపోవడానికి కరోనా పాండమిక్ ఒకటి తర్వాత ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ప్రభుత్వ వ్యతిరేకతని ప్రజలు తేటతెల్లం చేస్తారు ఉదాహరణకి ఎవరైనా సరే వాళ్ళ పార్టీ సింపథైజర్స్ వాళ్ళ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు వెళ్తారు వాళ్ళలోనే అంత డిసెంట్ ఉందా అన్నది ఒక పెద్ద ప్రశ్న కింద రాబోతుంది అదే వాళ్ళు గతంలో వాళ్ళు చెప్పుకుంది కేటగిరీలుగా మాకు దగ్గర దగ్గర 52% ఓటు బ్యాంక్ వచ్చింది మేము ఈ నవరత్నాల పథకాలు సక్సెస్ చూపిస్తున్నాం అంటే ఈ నవరత్నాల పథకాలు అందుకున్న వాళ్ళే ఉంటారు వాళ్ళకి తెలిసి వాళ్ళలో కూడా ఇంత డిసెంట్ ఉందా అన్నది ఒక చర్చనీయాంశం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మోర్ ఓవర్ ఇవాళ 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి నాకు తెలిసి వాళ్ళు తోలాలి ఖచ్చితంగా
చూడండి అడ్డ మీద కూలీల్ని పెద్ద మేస్త్రి వాడు పట్టుకొని తీసుకెళ్తున్నాడు 50 మందికి మాకు పని ఇవ్వండి అలాగా 50 ఇళ్ళల్లో రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంది ఇవన్నీ వాళ్ళకి కూడా చర్చనీయాంశం చేసుకోవడానికి ఒక వెసులుబాటు ఉంటుంది 50 వాళ్ళకి సంబంధించిన ఆడియో లీక్లు అవుతనేగా మాకి టార్గెట్ పెట్టారు జనాన్ని తీసుకెళ్ళాలని మమ్మల్ని ప్రెజర్ ఉందనేది కూడా ఆడియో లీక్లు అవుతనే ఎక్కడికక్కడ అదే చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళ ప్రెజర్ పెట్టినా ప్రెజర్కి పని అవ్వట్లేదు అంటే ప్రజల నుంచి ఒక ఆవేదన అనేది మొదలైంది ఆవేదన ఒక నిరసన రూపంలోకి వస్తుంది అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పందా ఉంటుంది మాణికేలరావు గారికి బాగా తెలుసు ఇలాంటివి ప్రజా ఆగ్రహం ఎలా కన్సాలిడేట్ అవుతుంది అన్నది ఈ ప్రజా ఆగ్రహం కన్సాలిడేట్ అయ్యే నేపథ్యంలో ఇది మొదలు మొదలు నుంచి వాళ్ళకి అలర్ట్ అవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది దీన్ని వీళ్ళు సంఘటితంగా అపోజిషన్ పార్టీస్ ఎలా సస్టైన్ చేస్తారన్నది ఇప్పుడు గతంలో ఏంటి మనకు పోలీస్ బ్యారికేడ్ పెడితే దాన్ని దాటుకుని వెళ్ళడానికి కష్టం అవుతుంది ఇప్పుడు ఏం చేస్తారంటే 10 మంది ప్రజలు కలిశారు అనుకోండి ఆ బ్యారికేడ్ని తొలగించడం చాలా ఈజీ అవుతుంది అలా 50 మందిని ఒక్కొక్క ఇంటికి వాలంటీర్ సస్టైన్ చేస్తూ ఇవాళ దాకా వాళ్ళవాడు వీళ్ళవాడు వీడు వాడువాడు కాదు వీడిని ఏం చేయాలి ఇలాంటి భ్రమల్లోంచి ఇవాళ వాళ్ళ వాళ్ళ నుంచే మొదలైన ఈ డిసెంట్ని ఎలా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక వెసులుబాటు వాళ్ళే ఇచ్చారు ఇక్కడి నుంచి డ్రైవ్ చేయడం చాలా ఈజీ అవుతుంది దానితో ఈ ఆర్థిక స్థితిగతుల మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్న రాష్ట్ర బడ్జెట్లు అండ్ ప్రతిదానికి రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి ఇవాళ 3000 కోట్లు అంటే 12000 కోట్లు ఇంకా మాకు తీసుకోవడానికి వెసులుబాట్లు ఉంది వేరే రాష్ట్రాలతో కంపేర్ చేస్తూ ఈ 3000 కోట్లు ఇవాళ కూడా తీసుకొస్తున్న నేపథ్యం చూస్తూ వీళ్ళెంతసేపు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు సాధారణంగా ఏంటంటే మనం 10 రూపాయలు ఎక్కడైనా పెట్టామంటే దానివల్ల ఒక నెలకి లేదా సంవత్సరం తర్వాత 10 సంవత్సరాల తర్వాత దాని మీద డబ్బులు వచ్చే కార్యక్రమం గత ప్రభుత్వాలు చూసాం కానీ ఇది గోడకేసిన సొన్నం టైప్లో ఈ నవరత్నాల పథకాలే తీసుకుని వెళ్తే ప్రజల్లోకి వీటిలోంచి కన్సాలిడేట్ చేస్తే కూర్చుని తింటే కొండలేని జరిగిపోతే ఈ 5 ఏళ్ల పాటు తరిగిపోయిన రాష్ట్ర ఖజానా అండ్ ప్రజలు ఈ రోజు ఒక సోమరిపోతు మనకి వెనుజులా ఇలాంటివన్నీ దేశాలు చూసాం కదా పక్కన శ్రీలంక వాళ్ళ అనిశ్చితి కేవలం ఫ్రీ బీస్తో చేసిన వినూత్న ప్రయోగాలు ఎక్కడ సక్సెస్ రేషియో చూసినవి లేవు ఇది వన్ టైం నాకు ఒక్క అవకాశం ఏమండి అంటే ఒకే ఒక్క అవకాశం చివరిదా మొదలెత్తిన దానితోనే మళ్ళీ అంతమంకి వాళ్ళే మొదలెడుతున్నారా అన్న కోణంలో ఇంకా 2 ఏళ్ళు ఉంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ విలాసవంతమైన జీవితాలని ఇప్పుడు ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా ప్రతిదానికి ఏంటంటే నాకు జరుగుతోంది కాబట్టి జరుగుబాటు అంత సుఖం లేదన్న కాన్సెప్ట్లో డ్రైవ్ అవుతున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు వాళ్ళ ఆవేశాన్ని ఆవేదనని ఎలా వ్యక్తపరుస్తారన్న దానికి ఇదే ఇక్కడ నేను ప్రసాద్ గారు ఇంకొక పాయింట్ అడుగుతాను ఇప్పుడు సామాన్యంగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు లేకపోతే ఒక వైసీపీ పార్టీని మొదటి నుంచి కాస్త మనం అనలైజ్ చేస్తే కాస్త వెనక్కి వెళ్ళి మొదటి నుంచి ఒక సిస్టమ్ చూసాం జగనే మాకు అల్టిమేటం జగనే మా దేవుడు ఆయన మా చెప్పిందే మాట శాసనం లేకపోతే ఆయన చల్లని చూపులు మాకుంటే చాలు లేకపోతే ఆయన ఏం చెబితే అదే అన్న పరిస్థితి నుంచి మంత్రివర్గంలోకి వచ్చినప్పుడు ఫస్ట్ తిరుగుబాటు అనేది చూసాం మంత్రివర్గంలో స్థానం దక్కనప్పుడు క్యాబినెట్ ఎక్స్పాన్షన్స్లో లేకపోతే ఎవరికైతే మంత్రి హోదా రానప్పుడు మనం ఫస్ట్ టైం నోరు విసరడం లేకపోతే వ్యతిరేకత అనేది అక్కడే ఫస్ట్ క్రమశిక్షణ లోపించిందని చూసాం ఇప్పుడు తాజాగా నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో కార్యకర్తల క్రమశిక్షణ తప్పడం లేకపోతే పార్టీలో ఇతర నాయకులు ద్వితీయ శ్రేణి నాయకులు అందరూ కూడా ఓపెన్ అప్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది అంటే పూర్తి స్థాయిలో జగన్కి పట్టు తప్పింది అని అనుకోవచ్చా అంటే జగన్కి పట్టు తప్పడం పట్టు తప్పకపోవడం అది పక్క విషయం అయితే రాజకీయ నాయకుడు ఎవడైనా సరే వాడి నేపథ్యం సేపు వాడు కన్సాలిడేట్గా నేను ఒక మంత్రి అవ్వాలి లేదా ముఖ్యమంత్రి అవ్వాలన్న తపంతోనే రాజకీయ ప్రస్థానాలు స్టార్ట్ అవుతాయి లేదా ఏం సన్నాసి మఠంలో పనులు చేయడానికి బైరాగుల్లో రారు కదా వీళ్ళు సో అంచేత ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి ఒక ఆస్పిరేషన్ ఉంటుంది నేను ఖచ్చితంగా మంత్రి అవ్వాలని ఉన్నది పోయి ఎప్పటికీ రాని ఆవేదన ఎలా ఉంటుందంటే ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఎన్నుకోబడిన ప్రజానాయకుడికి అతనికి తెలుస్తుంది కదా ప్రజలు ఏమనుకుంటున్నారు 5 సంవత్సరాల తర్వాత నేను ఉంటానో ఉండనో ఈ మధ్యలో వాళ్ళ దైద్రానికి చూడ ప్రశాంతికి చూడ రోజు టార్చరేట్ కళ్ళలో వేసి డాక్టర్ టెస్ట్ చేసినట్టు నీకు నెక్స్ట్ టైం సీట్ ఉండదని ఓ 70-80 మందిని తేల్చేసాడు సీట్ లేదని సో అలాంటి వాళ్ళకి ఆవేశం ఎలా ఉంటుంది ముఖ్యంగా ఈ మంత్రి పదవులు రొటేషన్ ఒకటి పెట్టాడు రెండోది ఈ ప్రశాంత్ కిషోర్ టార్చరింగ్ ఒకటి సో ప్రజానాయకుడికి ఈ రోజు దాకా అలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు అలాంటిది ఈ విపరీత ధోరణి ప్రతి నిమిషం ఈ 70 సంవత్సరాల స్వతంత్రంలో ఏ రోజున ఒకసారి గెలిచినోడు మన సినిమా కథల్లాగే కదా ఒకసారి గెలిచాడంటే మళ్ళీ ఓట్లకి వస్తాడు కానీ వీళ్ళని ప్రజల్లోకి పంపిస్తున్నాడు రోజు తిట్లు తింటున్నారు ఈ రోజు తిట్లు తినే కార్యక్రమం ఎవడైనా ఏ రాజకీయ నాయకుడైనా ఈ రోజు దాకా జరిగిందా ఒక అహంకారాన్ని దించడానికా లేకపోతే అహంకారాన్ని పెంచడానికా కాదు దీని మీద అవుట్కమ్ ఇస్తున్నారు ఈ అవుట్కమ్ ఇచ్చిన దగ్గర ఏమవుతుంది ఖచ్చితంగా జవాబుదారితనం అవుతున్నాడు అవతల పార్టీకి ఇవతల ప్రజలకి ప్రజలకి ఏమీ చేయలేకపోతున్నాడు ఇందాక మీరు అన్నట్టు ఒక ఇండివిజువల్ డిస్క్రిప్షన్స్ లేవు ఒక ఎమ్మెల్యే స్లాట్స్ కానీ లాట్స్ కానీ లేకపోతే ఎంపీ లాట్స్ కానీ తీసుకొచ్చి నియోజకవర్గాల్లో పనిచేయించడం గత పద్ధతి ఇక్కడ ఇందులో ఏది వాళ్ళకి ఆ వెసులుబాటు లేదు ఆ వెసులుబాటు లేనప్పుడు ఏమవుతుంది అది అక్కడో దగ్గర కన్సల్టేట్ అవ్వాలి కదా ఆ ఫ్రస్ట్రేషన్స్ అన్నీ మాధ్యమాల్లో వాళ్ళు వాళ్ళ విధంగా ప్రవర్తిస్తున్నారు దానివల్ల వచ్చే అవుట్కమ్ ఏమి ఉంటుంది మళ్ళీ వాళ్ళకి ఉపద్రవం పార్టీ నుంచి రేపు పార్టీ ప్లేనర్లో ఆ 175 మందిని మనం కూర్చుని చెదగొడి పంపించాడు మళ్ళీ మొదలెడతాడు ఇప్పుడు రేపు పొద్దున్న మళ్ళీ 8-9 తారీఖులో మళ్ళీ రేపు ఉంటుంది ఆ తర్వాత ఏమవుతుందో వాళ్ళకే తెలుసుకోవాలి ముఖ్యంగా
వీళ్ళందరూ కాంగ్రెస్ నుంచి వచ్చిన పారాచూట్ బ్యాచ్. గతంలో తిట్టిన వాళ్ళు తిట్టని వాళ్ళు. వీళ్ళకి ఏంటంటే అధికారం ఎలా ఉంటుందో ఒక రాజరిక దర్పాలు ఎలా ప్రదర్శించాలో బాగా తెలిసిన బ్యాచ్. ఇక్కడ రోజు ఒళ్ళొంచి పనిచేయాలంటే ప్రాంతీయ పార్టీలో చాలా కష్టం. ఈ డిస్పారిటీ ప్రాంతీయ పార్టీలో ఒక వ్యక్తి సెంట్రిక్గా ఆయన చుట్టే పరిభ్రమిస్తుంటారు రాజకీయాలు. అక్కడ ఆయన మన్నన లేవు, యాక్సెసిబిలిటీ లేదు, వీళ్ళెవరికి చెప్పుకోలేని బాధ. ఈ లోపల ఉన్న బాధను ఎలా కక్కాలంటే ఇలాంటి మీడియా ఎక్కడైనా దొరకగానే ఆ వేషాన్ని వెళ్ళగక్కుతున్నారు. దానివల్ల వచ్చే రిప్రికేషన్స్ మళ్ళీ రేపు 8-9లో మళ్ళీ కూర్చోబెడతాడు. తర్వాత జరుగుతుంది. రైట్, మాణిక్రావు గారు నమస్కారం అండి, చర్చకు స్వాగతం. సో జనం ఎదురు తిరిగే స్థాయి నుంచి సొంత పార్టీ నాయకులు, సొంత పార్టీ శ్రేణులే ఎదురు తిరిగే పరిస్థితి వచ్చేసింది. ప్లీనరీలో ఈ అంశం బహిర్గతంగా ఉంది. మీరు ఈ అంశాన్ని ఎలా చూస్తారు? నమస్కారం అండి, ప్రసాద్ గారికి, శ్రీనివాస్ గారికి, అట్లాగే వీక్షకులందరికీ నమస్కారం. ఈరోజు ఒక అర్థవంతమైనటువంటి చర్చగా మనం దీన్ని భావించవచ్చు. మీరు కనుక చూసుకుంటే ఒక గొప్ప నినాదం మీ దృష్టికి తీసుకొస్తాను. పెద్దలకు కూడా తెలుసు ఏ నినాదం వెనక ఏ ఉద్దేశ్యం దాగి ఉందో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూ ఉంటారు. ఒక పెద్ద మహానుభావుడు చెప్పినటువంటి నినాదం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ప్రతి నినాదం వెనక ఏ ఉద్దేశ్యం ఉందో ఇప్పటి వరకు ఎవరు కూడా గమనించలేకపోయారు. ప్రజలు గమనించలేకపోయారు, స్వపక్ష నాయకులు గమనించలేకపోయారు, ప్రతిపక్ష నాయకులు గమనించలేకపోయారు. ఈ రోజు 3 సంవత్సరాల తర్వాత ప్రజలు, స్వపక్ష నాయకులు, ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా జగన్ నినాదం వెనక ఉద్దేశాలన్నీ కూడా ఈ రోజు గమనిస్తా ఉన్నారు. అందుకనే వాళ్ళ పేనరీలు వెలవెలబోతున్నాయి. ప్రజలు వాళ్ళ మీద దాడులు చేస్తా ఉన్నారు, అట్లాగే వాళ్ళ నాయకులు కొట్టుకొని చేస్తా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క నినాదం, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనే నినాదం కానివ్వండి, ఎన్నికల్లో గెలవటమే పరమావధిగా అమరావతి ఇక్కడే ఉంటుందని అమరావతి లేకుండా చేసేటువంటి నినాదం కానివ్వండి, నా తండ్రిని శత్రువులే చంపారు అని చంపినటువంటి వాడే నినాదం ఇవ్వటం కానివ్వండి, ఈ నినాదాలన్నిటి వెనక అతని యొక్క అసలు ఉద్దేశం ఈ రోజు ప్రజలు గమనించారు కాబట్టి ఇలాంటి స్థితి వస్తా ఉంది. ప్రజలు కనుక నాయకుడు యొక్క నినాదాన్ని గమనించిన తర్వాత ఎలాంటి పరిస్థితులు క్రియేట్ అవుతాయి అంటే కూడా ఇది ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం. నెంబర్ 1. నెంబర్ 2, తెలుగుదేశం పార్టీ మహానాడు పెడితే లక్షలాది మంది జనం ఏ విధంగా వచ్చారు? దానికి 2 కారణాలు. 1, జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి భయం యొక్క అంచులు దాటి వచ్చినటువంటి పరిస్థితి. 2, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఈయనే కావాలని చెప్పేసి వచ్చింది. 2 గడపడతా ఉంది. వీటిని చూసి, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా ఈ రోజు పేలరి పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు పెట్టుకుంటే, అక్కడ పేలరి పెట్టుకుంటా ఉంటే మొత్తం కుర్చీలు వెలవెలబోతూ కార్యకర్తలు కొట్టుకొని తిట్టుకునేటువంటి పరిస్థితి గడపడతా ఉంది. వాళ్ళు ఏం మాట్లాడతారంటే, కొంతమంది పచ్చ మీడియాలో ఇదంతా చేస్తున్నట్టు అని కాబట్టి వాళ్ళు కనుక నిజమైనటువంటి కెమెరాలతో చిత్రీకరిస్తే విష మీడియాలో కూడా నిజం కనపడుతుంది. ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి లేకపోతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళు ఓపెన్ గా మాట్లాడలేదా? అసలు మమ్మల్ని మా పార్టీ వాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పి స్వయాన వాళ్ళు అనలేదా? మేము చెప్పేది ఏమిటి, లేకపోతే పలానా వాళ్ళు చెప్పేది ఏమిటి అని మీడియాలో చెప్పే కథనాలు ఏముంది? స్వయంగా వాళ్లే మాట్లాడుతున్నారుగా బయటకొచ్చి. నేను అదే చెబుతున్నా, వాళ్ళు ఈ రోజు ఆ విష మీడియా తోటి అధికారంలోకి వచ్చారు. ఈ రోజు మిగతా మీడియాల మీద విషయం గక్కుతారు. ఆ విషయం గక్కేటువంటి మీడియాలో అసలు అవసరమైతే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆ విధంగా మాట్లాడలేదు, డబ్బింగ్ పెట్టి మాట్లాడించారని చెప్తారు. అంటే వాళ్ళు అంత ఎదురుదారికి దిగుతున్నటువంటి పరిస్థితి. బాలినేని శ్రీనివాస్ రెడ్డి అని అతను చిన్న కార్యకర్త కాదు, మామూలు నాయకుడు కాదు, ఆ పార్టీలోనే ఒక ప్రధానమైనటువంటి నాయకుడు, మాజీ మంత్రి, మొదటి శ్రేణి నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో ఆయన మంత్రి అండి, 2-3 సార్లుగా మంత్రి చేసినటువంటి వ్యక్తి, ఈ రోజు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, వైఎస్ఆర్ కుటుంబానికి స్వయాన అత్యంత దగ్గర బంధువు, ఎటువంటి విషయాలైనా ఆయనకు తెలియకుండా ఉండేటువంటి స్థాయి మనిషి. ఆయన కంటే పెద్ద వాళ్ళే ఆయన మీద కక్ష పూర్తిగా వ్యవహరిస్తున్నారని, తన మీద కక్ష చేస్తున్నారని, తన లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటే ఎవరు? ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, దీన్ని ఓపెన్ గా మాట్లాడుకోవాలి. ఎవరు చేస్తారు? 1, అదే జిల్లాలో ఉన్నటువంటి సుబ్బారెడ్డి చేయాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేయాలి. సుబ్బారెడ్డి చేయడానికి అవకాశం ఉంది, జగన్మోహన్ రెడ్డి చేయడానికి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గతంలో చేయలేదా? తన తండ్రే అడ్డం అనుకుంటే తండ్రిని అడ్డం తొలగించుకున్నాడు, తన బాబాయి రాజకీయంగా ఉపయోగపడతాడు అనుకుంటే బాబాయి లేకుండా చేసుకున్నాడు, తన మీదే దాడి చేసుకుంటే రాజకీయంగా ఉపయోగం, రాజకీయంగా ముందుకెళ్తాము. మాణిక్రావు గారు, ఇప్పుడు జనరల్ గా ఇలా ఒక టీడీపీ గాని, బీజేపీ గాని, వైసీపీ గాని, ఇలా ఎవరైనా సరే ఒక ప్లీనరీలు లేకపోతే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలంటే స్ట్రక్చర్,
వాళ్ళ పార్టీ ఎలా ఉంది అనేది ఒక స్ట్రక్చర్ చూపిస్తారు, ఒక నిర్ణయాలు తీసుకుంటారు, ఎలా ఫ్లో వెళ్ళాలనేది జనరల్గా ఇలాంటి కార్యక్రమాలు జరిగేది. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి, ప్రధానంగా ఏదైతే ఈ అంశం ఉందో వీళ్ళు వాళ్ళకు వాళ్ళే తిరగబడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. అంటే పూర్తి స్థాయిలో దీన్ని ఎలా చూడాలి అంటే, మీరు ఇప్పుడు మీరు మహానాళ్ళు నిర్వహిస్తున్నారు జిల్లాల్లో, మినీ మహానాళ్ళు లేకపోతే మీరు తిరుగుతున్నారు, దానికి మీకు వీళ్ళకి తేడా ఏమన్నా గమనించారా? మేడం గారు మీరు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది. మీరు గమనించాల్సింది ఏంటంటే, ఒక ప్లేనరీ లేకపోతే పార్టీ అంతర్గత సమావేశం, అది బహిరంగంగా పెట్టినా అంతర్గత సమావేశం పెట్టుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి విషయాలు బయటపడతాయి అని మీరే చెప్పారు కదా. ఆ పార్టీలో ఉన్న విషయాలే ఆ మీటింగ్లో బయటపడుతున్నాయి. కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, ఖాళీ కుర్చీలకి మీటింగులు చెప్పుకుంటా ఉన్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు గతంలో ఏమి జరిగినాయో ఏ కుట్రలు జరిగినాయో చెప్పుకుంటున్నారు. ఓపెన్, అది ఆపలేరు. ఒక సభ యొక్క ఉద్దేశం ఏ సభ ఏ ఉద్దేశంతో అయితే పెడతారో దాన్ని కొంతవరకైతే కప్పగలుగుతారు, కానీ ఆ ఉద్దేశం పటాపంచలు అవుతుంది. నిన్న తణుకులో ఒక తృతీయ శ్రేణి నాయకుడిని మామూలుగా కొట్టలేదు, మీటింగ్ లోనే ప్లేనింగ్ జరుగుతా ఉంది, మామూలుగా కొట్టలేదు. పోలీసులు అయితే అతన్ని గొంతు పట్టుకొని కొట్టుకుంటూ తీసుకెళ్లేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఫోర్త్ శ్రేణి నాయకుడిని ఒంగోలులో సుబ్బారావు గుప్తా నేతల మీద మామూలు దాడి చేయలేదు, కొట్టి ఒక ఆల్ మీద నిలబెట్టి ఇక్కడ మన బాస్ క్షమాపణ చెప్పా అన్నారు. ఈ కొట్టడాలతో పాటు వాళ్ళకి కేటాయించే సీట్లలో కూడా దాన్ని ఏమంటారంటే పోస్టులు ఉన్న వాళ్ళు, సర్పంచులు, జెడ్పీటీసీలు వెనకాల ఉంటున్నారు, దళిత శ్రేణి నాయకులందరూ వెనకాల ఉంటున్నారు. ఇక్కడ ప్రత్యేకమైన ఒక సామాజిక వర్గం వాళ్ళేమో ముందుంటున్నారు. మీరు నిన్నటి సంగతి చెబుతా ఉన్నారు, నేను మొన్నటి సంగతి కూడా చెబుతా. ఈ రోజు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న నారాయణ స్వామి ఆయన అటెన్షన్ నిలబడిపోయాడు. ఆ నిలబెట్టింది ఎందుకయ్య? అది తప్పు కదా. ఒక దళితుడు అందులో డిప్యూటీ సీఎం ఎందుకు నిలబెట్టారు అంటే తనతో సహా ఏమంటారంటే అసలు నిలబెట్టడంలోనే అత్యంత గౌరవం ఉంది, అందుకని నిలబెట్టి మామూలు స్థాయి రెడ్డిని కూర్చోబెట్టామంటారు. వాళ్ళు చెప్పటంలో కూడా ఒక డిఫరెంట్ స్టైల్లో చెప్పేటువంటి పరిస్థితి. ఈ రోజు వాళ్ళ సామాజిక న్యాయం అనేది నేతి బీరలో ఉన్నటువంటి నేతి సంఘంగానే ఉంటుంది, కేవలం నినాదాలకే పరిమితం అవుతా ఉంది. ఒక పక్క దళితులు ఊచకోతగా వస్తారు, సామాజిక న్యాయం అంటారు, ఒక పక్క వాళ్ళు ప్లేనరీలు నిర్వహించుకోలేరు, తెలుగుదేశం పార్టీలు ప్లేనరీలు లేకపోతే మహా నిర్వహించలేకపోతున్నాం అంటారు. ఏదైనా సరే ఒకటి ఎంతకాలమో దాచలేరు మేడం, వాళ్ళ యొక్క పురుగుల పుట్ట ఈ రోజు బయటపడేటువంటి పరిస్థితి ఉంది. ప్రతి జిల్లాలో ఇక్కడ మాలనేరు గారివ్వండి, సుబ్బారెడ్డి గారు, అక్కడ రెడ్డి గారు, ఆనంద్, ప్రతి ఒక్కటి కూడా బయటపడేటువంటి పరిస్థితి వస్తుంది. వీటన్నిటికీ ప్రధాన కారణం ఒక్క మాటే, వీటన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఈ ప్రజలు ఏ స్థాయి నాయకుడైనా నిలదీస్తున్నారు, నిలదీయటాన్ని జీర్ణించుకోలేనటువంటి నాయకులు రోడ్డు మీద కొట్టుకు చేస్తున్నారు, ఎందుకంటే గొప్పతనం ఏం లేదు. రైట్ రైట్. జనసేనతో కూడా మనం మాట్లాడదాం. కుసుపూడి శ్రీనివాస్ గారు చర్చకు స్వాగతం అండి. సో ఏంటి, ఎలా చూస్తారు ఈ మొత్తం వ్యవహారాన్ని? జనం నిల్లు, ఫుల్ ఫైట్లు, లుకలుకలు, మీరు ఈ అంశాన్ని ఎలా చూస్తారు? ఒకటి విజయచంద్ర గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారం. ఈ గాలిలో వచ్చిన పార్టీ, గాలి పార్టీ, ఎందుకండి ఎందుకు అంటున్నట్టు ఈ మాట, గతంలో ఏదైతే ఈ పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేకపోతే వారి తండ్రి వైశాఖ రాజశేఖర రెడ్డి గారిని కానీ విజయమ్మ గారిని కానీ ఏ విధమైన మాటలు మాట్లాడారో మనందరికీ తెలిసిందే. కొంతమంది ఏమని వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చంపేసిందే మన జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారు అనేటువంటి స్టేట్మెంట్లు ఇచ్చారు కొంతమంది, లేకపోతే బెయిల్కి జైలుకి మధ్యన ఊగిసలాడే పార్టీ అని కొంతమంది చెప్పారు. ఇలా చెప్పిన వాళ్ళే ఈరోజున ఆ పార్టీలో ప్రధాన కార్యదర్శులు, మంత్రులు. అంటే ఆ తర్వాత వచ్చిన తర్వాత మీకు నిన్న చూశాను కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఆయన పడే ఆవేదన, బాధ, పాపం మీకు గుర్తుందో లేదో, ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అత్యంత వినయంగా ప్రదర్శిస్తా ఏదో ఆత్మసాక్షిగానో దైవసాక్షిగానో అంటాం మానేసి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షిగా అన్నాడు. పాపం ఆయన రెండోసారి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయించారు, అతిభక్తి కూడా చూపించారు. ఇటువంటి వాళ్ళందరికీ కొంచెం ఇప్పుడు మబ్బులు కొద్ది కొద్దిగా బయటపడుతున్నాయి. మేమంటుంది వారు పార్టీలో ఎమ్మెల్యేలకి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులుగా లేకపోతే ఎమ్మెల్యేలకి ఎంపీలుగా బందర్లో చూసాం, ఎమ్మెల్యేకి ఎంపీకి జరుగుతున్న గొడవ అదే, లేకపోతే ఎమ్మెల్యేకి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మేజర్ ప్రధాన శ్రేయ నాయకులుక అనేది వారిలో ఉన్నటువంటి అంతర్గత కలహాలన్నీ కూడా బయటికి వస్తున్నాయి ఈ రోజున. ఎందుకంటే వారు నమ్మారు ఏదో ఈ మన పార్టీ వస్తే మనకు ఏదో ఇది లబ్ధి పొందుతుందనో ఏదో రకరకాలుగా నమ్మారు. ఆ నమ్మిన ఆ నమ్మకాలన్నీ ఉమ్మైపోయినాయి.
వారికి ఉన్నటువంటి అవినీతి ఏదో పాపం డబ్బులు ఖర్చు పెట్టున్నారు కదండి, ఆ ఖర్చు పెట్టిన డబ్బులు ఏదోలా సంపాదించుకుందామంటే పాపం అవినీతి అంతా కేంద్రీకృతం అయిపోయింది, పైన వెళ్ళిపోతుంది. కనీసం వీళ్ళకి ఒక దర్శనాలు లేవు ముఖ్యమంత్రి గారిది, లేకపోతే ఒక కనీసం అపాయింట్మెంట్స్ ఏమి లేవు. దాంతో ఇవన్నీ కూడా అసెంబ్లీలో పాటలే పాడారా, కవితలే చెప్పారా, చాలా చెప్పారండి. అలాగే చంద్ర గారు టిక్టాక్లు చేశారు, దేవుడు అన్నారు. అలాగేదండి, పార్టీలోనే ఉంది, వారి కుటుంబంలోనే ఉంది, అలజడు అన్ని చోట్ల ఉంది. వారి కుటుంబంలో ఈ రోజున పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు, మన అందరికీ తెలుసు, కొంగు పెట్టి అడిగింది మా అబ్బాయికి పాపం ఓట్ లేండి అని చెప్పి అడిగింది. ఈ రోజున ఆవిడ ఎక్కడున్నారు, వైఎస్ఆర్ టీపీ సభల్లో కనిపిస్తున్నారు ఆయన, ఆమె ఇక్కడ వెబ్సైట్లో తప్ప ఫోటో ఎక్కడ కనిపించట్లేదు. కనీసం ఆమె మీ పుట్టినరోజులు కూడా శుభాకాంక్షలు చెప్పిన దాఖలాలు లేవు. అంటే వారి కుటుంబంలోనే ఉంది, వారి పార్టీలోనే ఉంది, అదే ప్రజల్లో ఉంది. ప్రజల్లో ఏముందండి, భార్యాభర్తల మధ్య గొడవలు. భర్త ఏమంటాడు, నేను తాగిన మద్యం వల్లనే నువ్వు నీకు అమ్మఒడి డబ్బులు పడుతున్నాయి అంటాడు భర్త. ఈవిడ ఏమంటది, నాకు అమ్మఒడి డబ్బులు పడుతున్నాయి కాబట్టి నా డబ్బులతో నువ్వు తాగుతున్నావు అంటది. అంటే ఎక్కడ ఈ అన్ని చోట్ల కూడా ఈ సమస్యలు ఉన్నాయి. అంటే ఈ ప్రజలకు కాదు, ఎవరికైనా ఏమంటున్నారంటే, ఇప్పుడు అడవిలో తిరిగేటువంటి ఒక మాంసాహారానికి అలవాటు పెట్టే ఒక జంతువు మా గ్రామాల్లోకి వచ్చి మారిపోయిన సాధు జంతువుగా అయిపోయిన గోమాత అంటే ప్రపంచంలో ఎక్కడ నమ్మరు. ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మేరు అటువంటి నమ్మకం. అందుకనే ఈరోజు ఆ నమ్మకాలన్నీ బయటపడిపోతే ఒకళ్ళొకళ్ళని తింటుంటే ప్రజలందరినీ ప్రజలకు కూడా అర్థమైంది. అందుకనే వారు గుమ్మాల దగ్గరికి వచ్చేటువంటి గడప గడపే ప్రోగ్రాంలో వచ్చినటువంటి ప్రతి నాయకుడిని నిలదీస్తున్నారు. గడప గడపకే తిరగమని చెప్పేసి అందరినీ అన్నాడు తప్ప ఆయన తాడేపల్లి గడప దాటి బయట రాడు. భయం, ఆయన బయటకు రావాలంటేనే పక్కన పోలీసులతో కాపలా పెట్టించుకుంటారో లేదా టార్బాన్లని అడ్డం పెట్టించుకుని బయటకు వెళ్తున్నాడు ఆయన. ఆయన కూడా ఒక విధమైనటువంటి పులివెందుల ఎమ్మెల్యే కదండి. కానీ ఇప్పుడు నాయకులందరికీ ఏమంటారు, వాస్తవం తెలిసి తత్వం బోడద పడింది. ఖచ్చితంగా బాధ, ఎందుకంటే ప్రజలు కూడా 3 సంవత్సరాల తర్వాత వారు కూడా ఏమడుతున్నారండి, చిన్న సింపుల్గా అడుగుతున్నారు, మా పిల్లలకు ఉద్యోగాలు అడుగుతున్నారు, మా కరెంటు బిల్లు ఏంటి ఇంత దారుణంగా పెరిగిపోయి అంటున్నారు, మా ఇక్కడ మధ్యంత మా నిషేధిస్తా ఉన్నారు, ఏమైపోయిందని అడుగుతున్నారు, లేకపోతే బస్ ఛార్జీలు ఏంటి అని అడుగుతున్నారు, నిత్యావసర ధరలు ఏంటి అని అడుగుతున్నారు, నువ్వేదో ప్రత్యేక హోదా సాధిస్తున్నారు కదా ఏమైపోయింది మీ నాయకుడు అని అడుగుతున్నారు, పోలవరం కట్టేస్తున్నారు కదా ఏమైపోయింది అని అడుగుతున్నారు, ఇటువంటి సమస్యలు అడుగుతున్నారు. ఇలా పెద్ద పెద్ద కోరికలు ఏం కోరట్ల. అదే సందర్భంలో ఒకరు రోజు రోజుగా పరిస్థితులు ఆర్థికంగా దిగజారిపోతున్నటువంటి రాష్ట్ర పరిస్థితులు యువత అడుగుతున్నారు, మాకు ఉద్యోగాలు ఏంటి అని అడుగుతున్నారు. అంటే ఒక పక్కన వలసలు పెరిగినాయి, ఇవన్నీ పెరిగేటప్పటికీ ఇవన్నీ ప్రజలకు ఇంటికి దగ్గరికి వచ్చేటువంటి ఆ ప్రజాప్రతినిధులని ప్రజలు నిలదీసే క్రమంలో ఆ వచ్చేటువంటి ఆవేదన ఎవరి మీద చూపించుకోవాలి, అధ్యక్షుల వారా దొరకడో, కనీసం అపాయింట్మెంట్ ఎవరో. అందుకని చెప్పేసి వారిలోనే కలహాలు, ఒక పక్కన పనులు అవ్వట్లేదు. కాంట్రాక్టర్లు పాపం ఎంతో నమ్మకంగా, ముఖ్యంగా మరీ ముఖ్యంగా వారి సామాజ వర్గానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు, ఈ ప్రభుత్వం వస్తే మాకు ఏదో అద్భుతమైన కాంట్రాక్టర్ దొరికితే కనీసం చెప్పి చేస్తే మా మాట వినటం. బొత్స సత్యనారాయణ దాదాపుగా 1300 కోట్ల రూపాయలు నెక్స్ట్ వారం చెల్లించేస్తామని ఇవన్నీ చాలా చెప్పారండి. ఇప్పుడు రైతులకి 3 రోజుల్లో డబ్బులు వేస్తా ఉన్నారు. నేను కార్బోనాస్ దగ్గర ఏదో మాట్లాడతా రకరకాల మాట్లాడుతున్నారు. ఆయన సభలో తణుకు ఇందాక మాణికల్రావు గారు చెప్పారు, తణుకు నియోజకవర్గంలో వారి సభలో వారికి సంబంధించినటువంటి పార్టీ టౌన్ అధ్యక్షుడిని మెడబెట్టి వేడి గడ్డిచ్చేశారు అక్కడ. అంటే ఇవన్నీ ఏమో జరుగుతుంది, వీళ్ళ మాటలకే చేతలకి ఎక్కడ సంబంధం లేని పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రంలో అలజడిగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ చూసి ప్రజలు తిరగబడుతుంటే మనల్ని గెలిపించింది జనమా జగన అనే తేల్చుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. అందుకనే రేపు పొద్దున్న మళ్ళీ వారు ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే, ప్రజల దగ్గరికి మాకు ఓటేయండి అని చెప్పి అడగాలంటే ఏ విధంగా అడగాలి. ఈయన జగన్మోహన్ రెడ్డి గారేమో నా ఫోటో ఉంటే చాలు, మీరు ఏమో అక్కర్లేదంటే మాటలు మాట్లాడుతున్నారు, కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉంటాయి. వారికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి అక్కడ ఉంటే ప్రజాప్రతినిధిలో ఉంటుంది. అక్కడ అటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రజలు తిరగబడుతున్నారు, కాబట్టి తిరగబడిన ప్రజలకు సమాధానం చెప్పవలసిన తిరగబడవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రైట్, చిన్న విరామం తీసుకుందాం, విరామం తర్వాత చర్చ కొనసాగుతుంది, చూస్తూనే ఉండండి. ఏబిఎన్ బ్యాక్. ప్రసాద్ గారు, ఇప్పుడు వైసీపీనే కాదు, సామాన్యంగా ప్రతి పార్టీకి ఒక నిర్మాణం ఉంటుంది, కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత సీఎం, ఇలా లెవెల్స్ ఉంటాయి మనకి. ఈ లెవెల్స్ ఉన్నప్పుడు సామాన్యంగా ఇప్పుడు జరుగుతున్న ఈ కాన్స్టిట్యుయెన్సీస్లో ఏదైతే నియోజకవర్గాలకు సంబంధించిన ప్లీనరీలు ఉన్నాయో, ఇక్కడ మనం ఒకటి గమనించి జాగ్రత్తగా విశ్లేషిస్తే ద్వితీయ శ్రేణి నాయకులు చాలా ఫ్రస్ట్రేటెడ్గా అసలు తిరగబడుతున్నారు, ఎమ్మెల్యేల మీదే గట్టిగా అరుస్తున్నారు వాళ్ళు, లేకపోతే మాకు ఏం చెప్పినా జరగట్లేదు. సామాన్యంగా ఈ పొలిటికల్ పార్టీస్కి కానీ ఈ సిస్టంలో ఒక పార్టీలో జనరల్గా ద్వితీయ శ్రేణి నాయకులే పార్టీని గ్రామాల్లో కానీ ఊళ్ళల్లో కానీ వాళ్ళు నెత్తిన పెట్టుకుని భుజాన్ని మోస్తూ ఉంటారు. సామాన్యంగా ఒక ఎవరైనా ఒక కామన్ మ్యాన్ వెళ్ళి, అన్న నాకు పంచాయతీలో ఈ పని కావాలి, లేదా మున్సిపాలిటీలో నాకు ఈ పని కావాలి, ఏదన్నా చెప్పన్నా నువ్వు చేసి పెట్టంటే ఇతను ఒక హీరోయిజంగా ఫీల్ అయ్యి ఆ ద్వితీయ శ్రేణి నాయకుడు ప్రజలకి కాస్త చేసే పని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ఏదన్నా పని అయితే ఈ ప్రజలు అతని వల్ల అయ్యిందనో, లేదా ఇట్లాంటి మైలేజ్ అనేది ద్వితీయ శ్రేణి నాయకులకి గ్రామాల్లో ఊళ్ళల్లో ఒక ఉండే సిస్టమ్ ఉంటుంది మనకి.
ఇప్పుడు ఒక వైసీపీ పార్టీలో ఈ వాలంటీర్ సిస్టం పెట్టారు, 50 ఏళ్ళకి ఒక వాలంటీర్. దాంతో అన్ని పనులు వీళ్లే చేయడమో లేకపోతే వీళ్ల చేతుల్లో ఒక వ్యవస్థ వెళ్ళిపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకులకు ఒక ఎలివేషన్ లేదు, లేకపోతే వాళ్ళు కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు కోల్పోవడంతో వీళ్ళల్లో పూర్తి స్థాయిలో ఫ్రస్ట్రేషన్ అనేది బయటపడిపోయిందని అనుకోవచ్చా? ఇక్కడ సాధారణంగా ఫైనాన్షియల్ యాక్టివిటీ అనేది జరుగుతుంది అనుకోండి, అంటే ఏంటి, ఎవడు పని వాడిని చేసుకునే వెసులుబాటు, నెక్స్ట్ రెవెన్యూ జనరేషన్కి సంబంధించిన అంశాలు, అంటే ఒక ఫ్యాక్టరీలు లేదంటే పనులు ఇలాంటి కార్యక్రమాలు, వీటన్నిటికీ ప్రైమరీ ఏంటి, భవన నిర్మాణ కార్యక్రమాలకి దౌర్భాగ్య స్థితులు క్రియేట్ చేసిన పరిస్థితుల నుంచి స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఇసుక అన్న దాని మీద నియంత్రణ స్టార్ట్ అయిందో పనులనే ఎక్కడ పోయాలని అక్కడ ఆగిపోయి, అప్పుడేమవుతుంది, ఫైనాన్షియల్ యాక్టివిటీ అనేది ఎప్పుడు సర్కిల్లో తిరగదు. తిరగనప్పుడు ఏమవుతుంది, ఈ పార్టీలు నమ్ముకొని తిరుగుతుంది, దేనికి తిరుగుతారు, నాలుగు రోజులు వెనకేసుకుందామని డబ్బులే అన్న కాన్సెప్ట్ లేనప్పుడు ఏమవుతుంది, అలజడే స్టార్ట్ అవుతుంది. ఆ అలజడి ఎక్కడికి డ్రైవ్ అవుతుంది అంటే ఇమీడియట్గా కళ్ళకు కనబడే ఎమ్మెల్యే మీద వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు. దేనికి ప్రదర్శిస్తున్నారంటే నీ వలన ఏ పనులు మాకు జరగట్లే, ఇప్పుడు ఏముంది, ప్రభుత్వం బటన్ నొక్కుతుంది, డైరెక్ట్గా లబ్ధిదారికి పడుతుంది అంటున్నాడు. ఈ లేదో పెన్షన్ ఇచ్చి అందులో 50 రూపాయలు ఎదుర్కొనే పరిస్థితిలో వీళ్ళు ఉంటున్నారు, ఎవరు, వాలంటీర్స్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడ ఫైనాన్షియల్ యాక్టివిటీస్లో ఎవరికి చెయ్యి కాలు పెట్టడానికి లేదు. అలాంటప్పుడు వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటి, అనిశ్చితే. ఆ అనిశ్చితిని ఏం చేస్తారంటే గతంలో లాగలేదు, ఇప్పుడు లేదు, ఈ ప్రాబ్లం ఏంటి. అందుకే ప్లేనరీ తర్వాత ఆ వైన్ షాపుల్లోనూ ఇసుక మీద నియంత్రణ పక్క దిగిపోతున్నాడు. ఎందుకంటే రెసిప్రోకేషన్ అన్నది ఖచ్చితంగా గాలి అడగకపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ ఉక్కిరి బిక్కిరి పరిస్థితుల్లో అనిశ్చితి చాలా తీవ్రత రూపం దాలుస్తుంది. దానికోసం ఈ ప్లేనరీలు అన్నీ పెట్టుకుని వస్తున్నాడు. ఇంకోటి వీళ్ళలో ఒకరికి వేరే విధంగా డిసెంట్ తెలియజేస్తూ ఈ మహారాష్ట్ర టైప్లో ఏమైనా చేద్దామని ఆవేశపడదాం అనుకున్నారు. అంటే నేను ఇప్పుడు అది కూడా అడుగుదాం అనుకుంటాను. జనరల్గా ఈ ప్రాంతీయ పార్టీలో ఏమవుతుందంటే, ఇప్పుడు మన మహారాష్ట్ర అంశమే తీసుకుంటే ఒక షిండే బ్యాచ్, ఎవరైతే వాళ్ళకి వ్యతిరేకత కనపడిందా లేకపోతే నచ్చని వ్యవహారాలుంటే ఒక వర్గంగా ఏర్పడి పార్టీని చీల్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ద్వితీయ శ్రేణి నాయకులే కాదు, బహిర్గతంగా ప్రథమ శ్రేణి నాయకులు, మొదటి శ్రేణి నాయకులు కూడా చాలా బాహాటంగా తమ అసమ్మతిని తెలియజేస్తున్నారు. సో ఫ్యూచర్లో అలాంటి పరిస్థితి కూడా ఉత్పన్నం వైసీపీలో అయ్యే అవకాశం ఉందా? అది దానికే ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం ముందు మంచిగా మాట్లాడి ఇక్కడ పరిస్థితులు నచ్చినప్పుడు డిసెంట్ తెలియజేయడం అనేది సాధారణ ప్రక్రియ. కానీ వీళ్ళు ముందు మాట్లాడిందంతా చెత్తే, ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారిని కానీ ధర్మాన ప్రసాద్ గారిని కానీ మీరు ఎవరైనా తీసుకోండి, ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి ఔన్నత్యం గురించి వీళ్ళు మనం చూడండి, అసెంబ్లీలో బొగ్గన రాజేంద్ర గారు పోలవరం దగ్గర ఎవరో ఆడపిల్లలు పాడిన పాటలు వినిపించారు. కానీ మన అసెంబ్లీలో లైవ్లోనే వీళ్ళు డైరెక్ట్గా చిడతలు కొడుతూ మాట్లాడిన మాటలు మనకి సోదాహరణంగా ఉన్నాయి. అంచేత చిడతలు బయట వాళ్ళతో పొగిడించుకోవడం వేరు, లోపల ఉన్న వాళ్ళతో పొగిడించుకోవడం వేరు. ఎప్పుడైనా సరే దేనికైనా విపరీతం పెరిగింది అనుకోండి, విపరీతం నుంచి వచ్చే దౌర్భాగ్యం ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా వీళ్ళెవరికి ఐ కాంటాక్ట్ అనేది ఉండదు. ఎందుకు, గతంలో ఏమన్నారా అన్న మాటకి వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు. అంచేది ఏంటంటే వీళ్ళు అంత సీను అంత తిరగబడిపోయింది, అంత నేపథ్యాలు అయితే ఎవరికీ లేవు. కానీ ఈ పరిస్థితులన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా అనిశ్చితి అన్నది ఒక దగ్గర కన్సాలిడేట్ అవుతుంది. అది ఏ రూపంలో వస్తుంది అన్నది గతంలో నేను ఒక విశ్లేషణలో కూడా చెప్పాను. ధర్మాన ప్రసాద్ గారికి కొన్ని పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో బొత్స సత్యనారాయణ గారితో కలిస్తే ఒక 20-30 మంది దగ్గర రావచ్చు, అలాగే ఆనంద రామనారాయణ రెడ్డి గారు ఆయన తలుచుకుంటే 15-20 మంది. బట్ ఇవి ఒక ప్రభుత్వాన్ని దింపేసేంత లేదు, వాళ్ళకి 151 ఉన్నాయి. అలా సినిమాలలో చూడండి, ఆయన జోగేందర్ అన్నట్టు, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 151 ఉన్నప్పుడు ఈ పరిస్థితుల్లో ఎలా సస్టైన్ అవుతుంది అన్న దానికైనా డిసెంట్ని తెలియజేయడానికి మాత్రం విభిన్నమైన మార్గాలు ఉన్నాయి. దానికి ఆల్రెడీ ఆయన స్ట్రాటజీ మీరు మర్చిపోతున్నారు. ఆయన ఆల్రెడీ ఒక 80 మందికి మీకు నెక్స్ట్ టైం టికెట్లు లేవన్న పరిస్థితి క్రియేట్ చేసి పెట్టాడు. సో వీటన్నిటిలోకి ఎక్కడికి లీడ్ అవుతున్నాయంటే వాళ్ళలో వాళ్ళకే ఒక అరే మన లేవు కాబట్టి మనమే అని లోపుగా ప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ అవకాశం వచ్చి ప్రజల్లోకి వెళ్ళి నీ పరిస్థితి ఏంటో చెప్పుకొని రమ్మంటాడు. టాస్క్ మేనేజ్మెంట్ రైట్. పిల్లి మాణిక్యాలరావు గారు, ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో ఒక రకమైనటువంటి బేభత్స వాతావరణం లేకపోతే ఒక అసమ్మతి నిరసన చూసాం. ఇప్పుడు చూస్తున్నాం ఇది ద్వితీయ శ్రేణి నాయకులు లేకపోతే ఒక సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఈ స్థాయి వర్గం నుంచి చూస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు కొంత ఈ డిసెంట్ని జనరల్గా ఇప్పుడు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ట్విట్టర్ వేదికగా దాన్ని ప్రతిపక్షాల మీద లేకపోతే బురద జల్లడం లేకపోతే ఆ ఘాటైన భాష, అసలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, అది భరించలేనటువంటి బిలో ద బెల్ట్ వెళ్ళి మాట్లాడటం, ఇవన్నీ ఎట్లా చూడాలి? చంద్రిక గారు, ఈరోజు మంత్రివర్గ విస్తరణ జరిగింది. మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు ప్రజలు కానీ లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం కోరుకుంటారంటే, అంతకు ముందున్నటువంటి మంత్రివర్గం ఏం చేసింది, ఇప్పుడు వచ్చేటువంటి మంత్రివర్గం కొత్తగా ఏమన్నా చేయడానికి అవకాశం ఉంటుందని ఆశిస్తారు. ఇది సహజంగా మార్పును కోరుకునేటువంటి వాళ్ళు.
గత మంత్రివర్గం ఒక నేర బృందం అయితే ఇప్పుడు వచ్చినటువంటి మంత్రివర్గం ఇంకా ఎక్కువ ఒక నేరాలు జరిగినటువంటి బృందం నేర బృందాన్ని తీసేసి ఒక నేర బృందాన్ని పెట్టుకున్నారు తప్ప ప్రజలు గతంలో ఉన్నటువంటి మంత్రివర్గం నుంచి ఏ ఇబ్బందులు అయితే పడ్డారో అది జరగకుండా ఉండటం కోసం ఏదైతే కోరుకున్నారో అది జరగలేదు కాబట్టి ఈ బృందం తోటి చేపించడం కోసం అయితే ప్రజలు కూడా సంతోషిస్తుంటారు కానీ ఒక నేర బృందం పోయి ఇంకొక నేర బృందం వస్తే ఏం జరిగిందని ప్రజలు కోరుకున్నారో అది కోరుకు అది జరుగుతుందా ఖచ్చితంగా అది జరగదు నెంబర్ 1 నెంబర్ 2 అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ విధి విధానం ఏంటంటే ఒకటి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయటం ఆ భయభ్రాంతులనే సర్కిల్లో నుంచి ఎప్పటికీ బయటికి రాకుండా చేయటం అనే ఒకే ఒక్క దాని మీద వాళ్ళు వెళ్తా ఉన్నారు దానిలో భాగమే విజయసాయి రెడ్డి అనే ఒక అతను అతను వయసు వేచ్చ గాని అతని చదువు గాని ఇవన్నీ కూడా సంస్కారం గాని ఏమీ లేవు ప్రజల్ని రెచ్చగొట్టడం నాయకుల్ని రెచ్చగొట్టడం విపరీత భాష తనకి ఆ భాష తర్వాత ఇంకొక భాష ఉండదు అలాంటి ఎంచుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వచ్చినా గానీ మాట్లాడే భాష అదే మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చినా గానీ మాట్లాడే భాష అదే ప్రజలకి ఒక ఎక్స్పెక్టేషన్ చూపించారు ఒక అండపిండ బ్రహ్మాండం ఒక బ్రహ్మాండమైనటువంటిది ఈ లోకంలో దించుతాము అని చెప్పారు దానికి భిన్నంగా కనీసం దానికి స్థాయికి చేయకపోగా దానికి భిన్నమైనటువంటిది జరిగింది ఒక నేర పరిపాలన జరిగింది ఒక అకృత్యాలు జరిగింది ప్రతిపక్షాల మీద దాడులు జరిగినాయి కేసులు జరిగినాయి ఇలాంటి అన్ని జరిగినప్పుడు వీటిని సరిదిద్దాలి సరిదిద్దేటువంటి అవకాశం లేనప్పుడు ఏం చేస్తారు వీళ్ళు ఎదురుదాడే చేస్తారు ఇప్పుడు ఎదురుదాడి ఎదురుదాడి చేయడం వేరు లేకపోతే ఆరోపణలు చేయడం వేరు లేదా ప్రతిపక్షాలని టార్గెట్ చేయడానికి ఒక ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది కానీ ఆ బిలో ద బెల్ట్ వెళ్తే ఆ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అటు మీడియా వ్యక్తుల్ని మాట్లాడటం ఆడవాళ్ళని ఇష్యూస్ లోకి తీసుకురావడం లేకపోతే ప్రతిపక్షంలో కాస్త యాక్టివ్ గా మాట్లాడుతున్న వాళ్ళ మీద చాలా ఘోరమైన ట్వీట్లు చేయడం ఇదంతా కూడా ఎవరి మీద ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపిస్తున్నట్టు అదే మేడం ఇప్పుడు పుర్రిక పుట్టిన బుద్ధి అదేదో శ్మశానానికి వెళ్ళిందాకో లేదా సచ్చిందాకో పోదనేది ఒకటి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానమే నేరపూరితమైనటువంటి ఆలోచన ఆ నేరపూరితమైనటువంటి ఆలోచనతోటే హామీలు ఇచ్చాడు ఆ హామీలు నెరవేర్చలేమని ఆయనకి తెలుసు దానితో అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీల పట్ల తెలియనటువంటి ప్రజలకి ఒక ఇన్సెంట్ ఉంటుంది ఏమని ఇవి అమలు అవుతాయోనని అమలు కానప్పుడు ప్రజలు తిరగమలుతారు ప్రజలు తిరగమలినప్పుడు ఈ ఎవరైతే ఈ నేర బృందం ఉందో వాళ్ళతో అణిచివేయాలని చూస్తారు అణిచివేత కుదరనప్పుడు ఎదురుదాడు తీవ్రమవుతుంది ఆ తీవ్రం అవుతున్నటువంటి పరిస్థితి దశలో ఇప్పుడు మనం ఉన్నాం ఇంకా ఒక సంవత్సరం పోయిన తర్వాత ప్రజలు కూడా పూర్తిగా ఎదురుదాడి చేయటం లేకపోతే వాళ్ళకి ఎన్నికల దాకా ఎదురు చూసి సరైనటువంటి బుద్ధి చెప్పటం లాంటివి జరుగుతుంది అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నేర ఆలోచన నేర ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి పూర్తి పరివర్తన చెంది బుద్ధుడిలాగా మారతాడు అని అనుకోవటం పొరపాటు ఎవరు అనుకుంటారు ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటారా ప్రతిపక్షాలు అనుకుంటాయా లేదు ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మా ప్రసాద్ గారు చెప్పారు ఆ పార్టీలో ఉన్నటువంటి ధర్మాన ఆ పార్టీలో ఉన్నటువంటి బొత్స ఆ పార్టీలో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా అనుకుంటారా అనుకోరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రజల కంటే ప్రతిపక్షాల కంటే ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి మీద ఎక్కువగా కుట్రలు చేసినటువంటి వ్యక్తి ఈ ధర్మాన చేయలేదు ఈ బొత్స చేయలేదు ఈ ఆనం చేయలేదు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులు చేయలేదు కేవలం రాజశేఖర్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని ఆస్తులు సంపాదించుకోలేదు ఆయన కేవలం సుఖంగా బ్రతుకుదామని కాదు ఈ ఆస్తులతోటి రాజకీయ అధికారానికి వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ముఖ్యమంత్రి సీటు కోసం ఆశించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మిగతా వాళ్ళు ఎవరు కూడా కాదు ఆ రోజు సెకండ్ స్థాయిలో ఉన్నటువంటి లీడర్లు కూడా రాజశేఖర్ రెడ్డి పోతే ముఖ్యమంత్రి పదవి మనకు వస్తుంది అది ఆలోచన ఎవరికన్నా ఉందా కానీ జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ ఉంది అది నేరంతో కూడినటువంటి సిప్పు ఆ బుర్రలో ఆ సిప్పే ఉంది ఆ సిప్పు తప్ప లేదు అందుకనే రిలయన్స్ వాళ్ళు చంపారని చెప్పాడు రిలయన్స్ వాళ్ళు చంపలేదు రిలయన్స్ వాళ్ళతోటి చంపించారు ఇప్పుడు అది అది అసందర్భండి మాణిక్రావు గారు అది అసందర్భం అతని నేర ఆలోచన జగన్మోహన్ రెడ్డి నేర ఆలోచన ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు ప్రజలకి తెలియదు ప్రజలు ఇప్పుడు తెలుసుకున్నారు తెలుసుకొని వాళ్ళకి దగ్గరగా ఉండే నాయకులు ఒకసారి మనము జనసేనతో కూడా మాట్లాడదాం నాకు వచ్చిన సబ్మిషన్ అండి
కాదండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు ప్రజలు ఓట్లేస్తే కదా అలాగే ప్రజాప్రతినిధులు అయ్యారు గతంలో కాంగ్రెస్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రజలకు ఎందుకు తెలియదు ప్రజలకు తెలియదు అని డైరెక్టరీ స్టేట్మెంట్ ఇచ్చేయండి మాణిక్యాలరావు గారు ప్రజలకు అన్నీ తెలుసు లేదు లేదు నేను అంటది మీరు పొరపాటు అర్థం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గురించి ప్రజలకు తెలియదన్న ఎందుకు తెలియదు మళ్ళీ పాయింట్ మళ్ళీ అక్కడికే వస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గురించి తెలిసిన ఆ ఎమ్మెల్యేలు అందరూ ఆయనతో ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యేలు నమ్మి ప్రజలు ఓట్లేసినప్పుడు ఎవరికి తెలియదు ఇందులో మీకు నాకే తెలియదు వాళ్ళందరికీ బానే తెలుసు ప్రసాద్ గారు ప్లీజ్ ప్లీజ్ ఆ జగన్మోహన్ రెడ్డి గురించి ఈ ప్రజలు మంచిగా ఈ నాయకులు ప్రజలకు మంచిగా చెప్పారు నేను అంటది అది అలా కదా నేను నా గురించి మీకు మంచో చెడ్డో తెలుసు మీరు ఒక ప్రజా బాహుళ్యంలో ఉన్న లీడర్ అయినప్పుడు నా గురించి మంచిగా చెప్పాలా చెడ్డగా చెప్పాలా నా వల్ల ప్రజలకు ఉపద్రవం ఉన్నప్పుడు అది చెప్పండి వాళ్ళ అవసరం కోసం దాన్ని వినియోగించుకున్నారని చెప్పండి ఇది స్టేట్మెంట్ పరిస్థితులు చూస్తుంటే మీరు ఎట్లా క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు ప్రజల్లోకి మీరు వెళ్ళాలి దసరా తర్వాత అనుకుంటున్నారు సరే ఇక్కడ అందరికి ఒక డౌట్ ఏమిటంటే ఇప్పుడు వైసీపీ గానీ టీడీపీ గానీ బీజేపీ గానీ వీళ్ళకు స్ట్రక్చర్ ఉంది ప్లేనరీలనో మహానాడనో ఒక వ్యవహారం ఉంది కానీ ఇక్కడ మీరు వాళ్ళని మాట్లాడుతున్నారు లేకపోతే వాళ్ళని విమర్శిస్తున్నారు అసలు మీ పార్టీ మీ పరిస్థితి మీ నిర్మాణం గురించి కూడా ఒక చర్చ ఉంది అందరూ దీన్ని మీరు చూసుకుంటున్నారా ఏది చేయాలన్నా కూడా పవన్ కళ్యాణే రిపోర్ట్ చేయాల్సిన సిచ్యుయేషన్ ఆయనే మాట్లాడాలి మీరు మీ స్ట్రక్చర్ గురించి అసలు ఎప్పుడన్నా ఆలోచించారా ఖచ్చితంగా ఎందుకు ఆలోచించాం విజయచంద్ర గారు మా పార్టీకి స్ట్రక్చర్ ఉందో లేదో మాకు తెలుసు ఎందుకంటే ఆ పార్టీలు అయితే 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి పార్టీలు అవి వాళ్ళకి బాగా అనుభవం ఉన్న పార్టీలు మేము కొత్త కొత్తగా అడుగులు వేసుకుంటూ వస్తున్నాం మా పార్టీ స్ట్రక్చర్ ఉందా లేదా అనే దాని విషయం ఎప్పుడంటే మా పార్టీ అధినాయకుడు ఎప్పుడైతే ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ కి భయపడతా వచ్చినటువంటి కామెంట్ లేదు దానికి నిదర్శనం పవన్ కళ్యాణే స్టేట్మెంట్ ఇవ్వాలి లేకపోతే ఒక పార్టీ అధ్యక్షులో లేకపోతే ఎక్కడన్నా వీళ్ళు మాట్లాడింది ఇట్లా జరిగింది ఒక కార్యక్రమం అనేది ఉందా జనరల్ గా నేను అనేది ఒక ప్లీనరీయో లేకపోతే ఒక మీ పార్టీకి సంబంధించిన కొన్ని మహానాడు లాంటి స్ట్రక్చర్ ఇలాంటి కార్యక్రమం మీరు ఎప్పుడు ఎక్కడ పెట్టలేదు పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు చూసుకోలేదా లేకపోతే మొన్న మంగళగిరిలో గత నెలలో చేసుకున్నటువంటి అరే మా అధ్యక్షులు వారు అండి మా అధ్యక్షులు వారు ఆయన రాకపోతే లేకపోతే పక్క రాష్ట్రం నుంచి ఎవరైనా తీసుకొస్తామా మా అధ్యక్షులు వారి హయాంలోనే మా పార్టీ రేపొద్దు 2వ తారీఖున మా మహిళా కార్యక్రమ సమావేశం ఉంది వేరే వాళ్ళతో పోల్చండి వేరే ఒక పార్టీ ఒక స్ట్రక్చర్ స్ట్రక్చర్స్ డిఫరెన్స్ గా ఉంటాయి రేపొద్దు 2వ తారీఖున మా పార్టీ మహిళా కార్యకర్తలతో రాష్ట్రంలోని మహిళా కార్యకర్తలతో 2వ తారీఖున మీటింగ్ ఉంది మాకు 3వ తారీఖున మళ్ళీ మాకు జనవాణి అని చెప్పేసి అని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం అంటే మా వెర్షన్లో మేము వెళ్తా ఉంటాం అంటే ఇప్పుడు మీరు ఏదో మీకు నచ్చిందిగా స్వీట్ కదా అని చెప్పి మమ్మల్ని అందరినీ స్వీట్ తినమంటే చూసేవాళ్ళు చూసే రూపంలో ఉంటుంది పెట్టుకున్న కలజోడ రూపంలో నుంచి దృశ్యం కనబడద్ది మేమేమంటామంటే మా మా జనసేన కలజోడ పెట్టుకుంటే లేకపోతే మా వేపటి ఇప్పుడు బీజేపీ వాళ్ళకి వాళ్ళ బీజేపీ వారికి వాళ్ళకు స్ట్రక్చర్ వాళ్ళ పదాధికారులు వాళ్ళకి స్ట్రక్చర్ డిఫరెంట్ గా ఉంటది అదే విధంగా తెలుగుదేశం వరకు ఒక స్ట్రక్చర్ ఉంటుంది వైసీపీ వరకు ఒక స్ట్రక్చర్ ఉంటుంది స్ట్రక్చర్ కదా రూట్ మీద పడుతుంది అలా కాదు మా స్ట్రక్చర్ ఎలా ఉందో మీ స్ట్రక్చర్ గురించే వాళ్ళు రూట్ మీద పడుతున్నారు కదా ఆవిర్భావ సభలు పెట్టారు ఓ దాంట్లో గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి సరిపోయింది 2వ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తిట్టడానికి సరిపోయింది 3వ సభ మొన్న పెట్టారు ఆయన తీసుకొచ్చి పొత్తులు దాని ఆవశ్యకత గురించి మాట్లాడారు ఇంకేమున్నది మీ దగ్గర చెప్పండి మా దగ్గర అన్నది కాదండి ప్రజలు అధికార ప్రతినిధిగా మీరు ప్రజాప్రతినిధులు మా పార్టీ గురించి మాట్లాడే అర్హత చాలా మందికి లేదు మీరు చెప్తాను బురద జల్లడానికి అవకాశం అవునవును మేము మా పార్టీ ఆవిర్భావ సభలో జరగవలసిన కార్యక్రమం ఏంటంటే మేము చెప్పాము చెప్పలేదు ఇప్పటిదాకా మీకు అర్థం అవ్వలేదని చెప్పండి చెప్పలేదు తెలుగు వాళ్ళం కదా సార్ మాకు అర్థం అవుతుంది అది మీకు అర్థం కాకపోవచ్చు తెలుగు వాళ్ళు చెప్పవచ్చు మీరు కానీ నేను కానీ వేరే వాళ్ళు కానీ ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నాం అంటే మనం ఏంటి
మన రంగు ఏంటి, మన ఆలోచనలు ఏంటి, మన విధానం ఏంటి, మన పెట్టుకున్న కలదోడు ఏంటి, పార్టీ నియమాలు ఇవే మాట్లాడుతున్నారు. ప్రజలు నిర్ణయించలేదు, రాబోయే రోజులు నిర్ణయిస్తారు. మా పార్టీ విధానం మా పార్టీ కార్యక్రమం. మా పార్టీకి జిల్లా అధ్యక్షులు లేరా, మా పార్టీ మహిళా కార్యకర్తలు లేరా, క్రియాశీల సభ్యత్వాలు లేవా? మా పార్టీ స్ట్రక్చర్ మా డిఫరెంట్ గా మా స్ట్రక్చర్ మేము చేసుకుంటూ వెళ్తున్నాం. ఆ చేసుకుని వెళ్తున్న కొద్ది కొద్దిగా మాకు ఉన్నటువంటి మాకున్న అంతర్గత నిర్మాణం లేదు పూర్తి స్థాయిలో. అంతర్గత నిర్మాణం మీద శ్రద్ధ ఉంటే ఎప్పుడు ఆలోచించారు? విరామం తీసుకుందాం. మనతో పాటు ప్రజల వైపు వెళ్తున్నాం. రాజకీయ లబ్ధి లేకుండా చెప్పండి. ఒక బ్రేక్ తీసుకుందాం. మనం ఏపీ బీజేపీ సెక్రటరీ నాగోత్ రమేష్ నాయుడు గారు కూడా మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. కమ్ బ్యాక్. మనతో పాటు ఏపీ బీజేపీ సెక్రటరీ నాగోత్ రమేష్ నాయుడు గారు కూడా లైవ్ లో జాయిన్ అయ్యారు ఈ అంశంపై మాట్లాడడానికి. రమేష్ నాయుడు గారు, చర్చకు స్వాగతం అండి. సో ప్రధానంగా ఇప్పుడు నియోజకవర్గాల్లో వైసీపీ నిర్వహిస్తున్న ప్లీనరీలో పూర్తి స్థాయిలో జనం లేరు, అసమ్మతి, నిరసన గళాలు, ఇవన్నీ అంశాలని బీజేపీ ఎలా చూస్తుంది? అందరికీ నమస్కారం. సహజంగా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు గడప గడప వెళ్ళట్లేదు అని చెప్పి చాలా వరకు ఎత్తిపొడుపు మాటలు మాట్లాడాడు. దీనికి కారణం ఏంటంటే వీళ్ళందరికీ తెలుసు, మనం వెళ్తే స్థానికంగా రోడ్లు లేదు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రధానమంత్రి ఇచ్చినటువంటి బియ్యాన్ని కూడా ఇవ్వలేనటువంటి స్థితి, అడిగినటువంటి వాళ్ళు అర్హులందరికీ కూడా పింఛన్లు ఇవ్వట్లేదు, కొందరికి వచ్చినా కూడా పార్టీ పేరు మీద గ్రామ వాలంటీర్లు మన పార్టీ మద్దతుదారులు కాదు కాబట్టి వాళ్ళందరూ కూడా తొలగించినటువంటి వైనము, ఈరోజు మద్యం కారణంగా పడుతున్నటువంటి ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, లేకపోతే యువతకు ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చడంలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వైఫల్యం చెందాడు. మెగా డిఎస్సి అన్నాడు, వేయలేదు. ప్రతి సంవత్సరం నేను జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అన్నాడు, ఆ ప్రకటించలేదు. ఎక్కడ పట్టినా విశ్వవిద్యాలయాల నుంచి స్థానికంగా ఉన్నటువంటి స్కూల్స్ వరకు అన్ని ఖాళీలే, అధ్యాపకుల పోస్టులు, ఏ అంశాన్ని టచ్ చేసినా కూడా మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది ప్రభుత్వాల యొక్క ప్రాథమిక బాధ్యత, వాటిని మర్చాడు. జనరంజకమైనటువంటి పాలనని బీజేపీ ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనుకుంటోంది? ఎలా తీసుకెళ్లగలరు? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఒక్క నిమిషం, మీరు దీన్ని ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు? సో ఈ విషయాల మీద వాళ్ళు ఎమ్మెల్యేలకు ముఖము ఎత్తలేదు కాబట్టి ప్రజల దగ్గరికి పోలేదు. పోయినా కూడా చేతరింపులు, చిత్కారాలు, స్వయంగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ సమావేశాల్లో సైతం వాళ్ళ కార్యకర్తలే తిరగబడుతున్నటువంటి వైనం ఎమ్మెల్యేల మీద కాదు, మంత్రుల మీద తిరగ, లాస్ట్ కు పోలీసుల దగ్గర వాళ్ళ కార్యకర్తలను స్వయంగా కొట్టించేటువంటి, అవమానాలకు గురి చేసేటువంటి ప్రస్తుత పరిస్థితులు మనం ప్రత్యక్షంగా వీక్షిస్తున్నాం. కానీ దీని మీద భారతీయ జనతా పార్టీ ఒక పంట ఎంచుకుంది. మనం మేము కూడా డోర్ టు డోర్, హార్ట్ టు హార్ట్ ఎలా వెళ్తున్నాము, వెళ్ళాలి అని నిర్ణయించామంటే అది మొన్ననే ఆత్మకూరులో ప్రారంభించాం. ప్రాథమికంగా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఇప్పుడు ఆత్మకూరులో మీకు వచ్చిన ఓట్ బ్యాంక్ చూసి అది మీరు పుంజుకున్నారని అనుకుంటున్నారా? డిపాజిట్ కోల్పోయారు కదా మీరు. చూడండి, రాజకీయాల్లో 2% ఓట్లు ఉన్నటువంటి త్రిపురలో మేము అధికారంలోకి వచ్చాము. ఇక్కడ కూడా 1.44% గత ఎన్నికల్లో వచ్చినటువంటి వాటిని 19% మేము పెంచుకోగలిగినాం. అక్కడ జనసేన బరిలో లేదు, టీడీపీ బరిలో లేదు, అది మీ బలం అనుకుంటున్నారా? మీరు అనుకుంటున్నారు, వాళ్ళందరూ బరిలో ఉన్నారు. ఒక జనసేన తప్ప టీడీపీ వైఎస్ఆర్ సిపి రెండు కలిపి మేము పోటీ చేసినాం, వాళ్ళు రెండు పార్టీ ఎదుర్కొన్నాం. మీరు వైసీపీ తోటి లాలూచిగా చేసుకునేటువంటి పనులు టీడీపీ మీద రుద్దాలని ప్రయత్నం చేయకండి. మీకు ఓట్లు పెరిగియో మాట్లాడుతారా? నేను ఆలస్యంగా వచ్చిన, నాకు అవకాశం ఇవ్వండి, వాస్తవాలు చెప్తా, మీరు అర్థం చేసుకోండి. లేట్ గా వచ్చిన
అంటే రమేష్ నాయుడు గారు అందరికీ ఒక ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, సరే చేశారు, పుంజుకున్నారు, ఉప ఎన్నికలో వచ్చిన ఫలితమే నిదర్శనం అని. మీరు జాతీయ పార్టీ కదా, దేశం అంతా క్యాప్చర్ చేయాలని అనుకుంటారు, ఒక ఏపీ తప్ప అనేది ఒక చిన్న పిల్లాడికి సంబంధించిన కూడా ఇలా మాట్లాడుతున్నారు అనేది ఒక ప్రచారం ఉంది, దానిపై క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే బీటీం వైఎస్ఆర్సీపీ ఉంది కదా. మీ భాష తప్పు అండి, క్యాప్చర్ కాదు, మద్దతు పొందాలనుకుంటున్నారు చేయాలనుకుంటున్నారు కదా. ఒక ఏపీ తప్ప లేదా వైసీపీ మీద ప్రేమ అసోసియేషన్ అనేది ఒక విమర్శలు లేకపోతే ఇలా ఉంది, ఆరోపణలు ఉన్నాయి. ఏం క్లారిటీ ఇస్తారు? ఊరంతా ఒక దారి, ఒలిపిగడ్డది ఒక దారి అన్నట్టు ఉంది ఏపీలో బీజేపీ అని. ఏమండి, నిన్న అనంతపురం ధర్మవరంలో ఎవరి మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాడి చేశారండి? మొన్న మా రాష్ట్ర అధ్యక్షులు స్వయంగా పర్యటనకు వెళ్తుంటే ఎవరు అడ్డుకున్నారండి? అధికార పార్టీ కదా, అధికార పార్టీకి సంబంధించిన పోలీసు వ్యవస్థ కదా, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ నిన్న స్థానిక నాయకులు అందరూ కూడా కలిసి గోడు బీజేపీ ఎదిగించమని చెప్పి మీరే మాట్లాడండి. వైసీపీ వాళ్ళు దాడులు చేస్తున్నారు మాట నిజమే. వైసీపీ వాళ్ళు తెలుగుదేశం మీద, బీజేపీ మీద, మిగతా వాటి మీద దాడులు చేస్తున్నారు. కానీ ఆ దాడులు చేసినా కూడా మీరెందుకు సరైన బాటలో స్పందించట్లేదు అనేది ప్రశ్న. దాడులు చేసిన మీకు వాళ్ళు వ్యతిరేకమని కాదు కదా, మీరు స్పందించి. ఫైనల్ గా మనకి 10 seconds ఉంది రామేష్ నాయుడు గారు, తొందరగా కంక్లూడ్ చేయండి. దాడులు చేయడం కాదు, బీజేపీ జాతీయ నాయకత్వం నిన్న సత్యకుమార్ గారు, సోమవీర్రాజు గారు యొక్క మేరకు ఇమీడియట్ ధర్మవరం పోయారు, అనంతపురం వెళ్లారు. కార్యకర్తలు కాపాడుకుంటాం, కార్యకర్తల మీద దాడి చేసినటువంటి ఏ వ్యక్తిని పూర్తిగా బుర్రలు బదులైపోయిన తర్వాత ప్రతిచర్య ప్రజాస్వామ్య పద్ధతిలో ఉంటుందని హెచ్చరించాం. రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా జవాబుదారితనం తోటి నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా జగన్ ప్రజా వ్యతిరేక దుర్మార్గ చర్యలను వెంటగడుతూనే ఉన్నాం. అది ఆధ్యాత్మిక విషయాల్లో కావచ్చు, ఓట్ బ్యాంక్ రాజకీయాల్లో కావచ్చు. ఇప్పుడు మీరు ఆత్మకూరు ఫలితంతో పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నారా, పుంజుకున్నారని అనుకుంటున్నారా, వైసీపీని ఎదిరించగలరని అనుకుంటున్నారా? ఇసుక మాఫియా కావచ్చు, లోకల్ క్యాండిడేట్ కి టికెట్ ఇవ్వలేదు ఆయన రెడ్డి గారికి అవ్వకుండా, బీసీ ఓటు బ్యాంక్ కోసం ఆయన యాదవ్ గారికి తీసుకొచ్చి ఇచ్చారు. భరత్ కుమార్ యాదవ్ గారు బీసీ ఓటు బ్యాంక్ కోసం తెలుగుదేశం లేకపోతే ఓటు టెస్టింగ్ మోడల్ చెప్పుకుంటారు. ఎందుకంటే మీరు ఓటు కోసం కదా, రాజకీయ పార్టీ మా బీజేపీకి 20 సంవత్సరాలుగా ఆయన పార్టీలో పనిచేస్తున్నాడు, అంత ముందు ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. నేరో మార్జిన్ తోడు మీద అంజనీ రెడ్డి గారికి కాకుండా భరత్ కుమార్ యాదవ్ గారికి ఇచ్చినప్పుడు తెలుసు, ఆయన లోకల్ క్యాండిడేట్ కూడా కాదు, పక్క కావాలని తీసుకొచ్చారు. సంబంధించిన ఇంటర్నల్ విషయం ఆయన, ఇంటర్నల్ ఇష్యూలే ఈ ప్రజాస్వామ్యంలో, ఇంటర్నల్ ఇష్యూలతో మాకు మా నెత్తి వాచిపోతుంది. ఆయన సూచించినటువంటి పేరే భరత్ కుమార్ గారు, మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు దాన్ని. మాణిక్రావు గారు, థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు, ప్రసాద్ గారు, అలాగే రమేష్ నాయుడు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది ఇవాళ ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్. అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి ఏబిఎన్.